బంగ్లాదేశ్ తీరం దిశగా సైక్లోన్ మోచ. బంగ్లాదేశ్లోని ఆగ్నేయ తీర ప్రాంతాన్ని అతి ప్రమాదకరమైన ఉష్ణమండల తుఫాను సైక్లోన్ మోచ భయం వణికిస్తుంది. తీరం వెంబడి భారీ తరలింపు ప్రచార కార్యక్రమాన్ని కూడా అధికారులు అయితే ప్రారంభించారు. తీరంలోని నివసిస్తున్న దాదాపు 5 లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. గత 2 దశాబ్దాల కాలంలో బంగ్లాదేశ్ చూసిన అతి భీకర తుఫాన్లో సైక్లోన్ మోచ ఒకటే అవుతుందని అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఆదివారం సాయంత్రం ఇది అర్ధరాత్రి ఇక్కడ బంగ్లాదేశ్ మయన్మార్ సరిహద్దుల దిశగా కదులుతుందని భావిస్తున్నారు. కాక్స్ బజార్ అదేవిధంగా సముద్ర నౌకాశ్రయం వద్ద 10వ నెంబర్ హెచ్చరిక కూడా జారీ చేయింది. సో ఇక్కడైతే ఈ తుఫాన్ అయితే దాటబోతుంది అన్నమాట. సో మీరు చూసుకోవచ్చు ఆల్రెడీ బంగ్లాదేశ్ మయన్మార్ మధ్య దగ్గరికి అయితే వెళ్ళిపోయింది అన్నమాట తుఫాను. సో అక్కడైతే తీరం దాటబోతుంది. అయితే ఈరోజు రాత్రికి తీరం దాటుతుంది. సో రేపు దీని ప్రభావంతో భారీ వర్షాలు అయితే సూపర్ సైక్లోన్ కదా మొత్తం అంతా కూడా 5 లక్షల మందిని అయితే తరలించారు. అయితే దీని ప్రభావం మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే చాలా మటుకు అయితే ఉండే అవకాశాలు కనిపించట్లేదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ చాలా దూరం అయితే వెళ్ళిపోయింది అనమాట తుఫాను. అలా దిశ మార్చుకుని అయితే వెళ్ళిపోయింది. అయితే దీని ప్రభావం అయితే ఏపీ తెలంగాణలో అయితే ఉండదని చెప్పి చెప్తున్నారు. ఒకవేళ ఉన్నంత వరకు మాత్రం లైట్గా అక్కడ తుఫాన్ తీరం దాటిన తర్వాత కొంతవరకు మేఘావృతమై ఉండే అవకాశం అయితే ఉందంటున్నారు అన్నమాట. అంతమించి అయితే ఏమీ లేదు. సో ఇది మనకు వెదర్ రిపోర్ట్. వీడియో నేస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను.